आंध्र प्रदेश प्रभुत्वंचे प्रतिष्ठात्मकंगा प्रारंभिंचबडिनटुवंटि वैएसआर आसरा पधकं पीठापुरं पट्टण वैसीपी श्रेणुल आध्वर्यंलो प्रारंभमैंदि। इंदुलो भागंगा विविध वार्ड सचिवालयाल वद्द प्रत्यक्ष प्रसारंनु एर्पाटु चेशारु। ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గండేపల్లి బాబి మాట్లాడుతూ రాష్ట్రంలో గల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరికీ వైఎస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి చేకూరుతుంది. వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఎన్నికల ముందు నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి మహిళలు చెల్లించినటువంటి పూర్తి రుణాలు నాలుగు దఫాలుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇదివరకే మహిళలు చెల్లించిన వడ్డీని వారి బ్యాంకు ఖాతాలకు వేయడం జరిగిందని, మహిళల యొక్క అభివృద్ధి మరియు అడుగు బలహీన వర్గాల వారి యొక్క వ్యాపార అభివృద్ధి చేయడం నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు బొజ్జ పెద్దకాపు, బొజ్జ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా లోకానికి నిజమైన పండగ రోజు. ఇంచేతనంటే గత 6 సంవత్సరాల కాలంలో ఈ మహిళా లోకం అంతా బూటక హామీలను నమ్మి గత ముఖ్యమంత్రి గారి చేత మోసగింపబడి మహిళా సంఘాలు కొన్ని సంఘాలు నిర్వీర్యమైపోయి కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారో 2019 ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు ఆ బకాయి మొత్తం నేను చెల్లిస్తానని ఆయన ఇచ్చిన హామీ కట్టుబడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87 లక్షల సోదరీమణులకు లబ్ధి చేకూరేలాగా దాదాపు 27,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తూ దాని నాలుగు విడతలుగా ఈరోజు తొలి విడతగా 6,792 కోట్ల రూపాయల్ని బ్యాంకుల మహిళల వ్యక్తిగత ఖాతాలకి విడుదల చేయడం, బ్యాంకుల్లో ఇతరత్రా ఎటువంటి బకాయిలు ఉన్నప్పటికీ జమ చేసుకోకుండా వారి అవసరాల నిమిత్తం వారు ఇష్టపడిన రీతిలో ఆ సొమ్మును వాడుకోవడానికి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈరోజు మహిళా లోకానికి ఎంతో మేలు చేశారు. ఇది మరిచిపోలేని మేలు. ఇక నుంచి అదేవిధంగా ఇటీవల సున్నా వడ్డీ పథకాన్ని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంగలో తొక్కారు. మహిళల చేత ఓట్లు వేయించుకుని వారికి ఎటువంటి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయలేకపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే 1400 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఆల్రెడీ ఇప్పటికే విడుదల చేయడం, అవి వారి ఖాతాలకు చేరడం కూడా జరిగింది. ఈ విధంగా ఈ 4 సంవత్సరాల కాలంలో ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి మహిళా సాధికారత దిశగా ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న ఈ ముఖ్యమంత్రికి అండగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా లోకం అంతా కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి, మేము కోరుకున్న ముఖ్యమంత్రి, మా కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి, ప్రతి పథకాన్ని మహిళల పేరు మీదే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈరోజు రాష్ట్ర మహిళల కొంత ఎలుగెత్తి చాడుతూ ఉంది. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో 729 సంఘాలకి 5,19,00,000 రూపాయల లబ్ధి చేకూరుతూ ఉంది. మెప్మా వారి ద్వారా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. 729 సంఘాలలోని సభ్యులు దీని ద్వారా ఈ పట్టణంలో లబ్ధి పొందుతూ ఉన్నారు. వారంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈరోజు గ్రామ ప్రతి వార్డులోనూ సచివాలయాల దగ్గర హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మేల్ని మేము ఎప్పటికీ మర్చిపోమని చెప్పి ఏకకంఠంతో పొగుడుతూ ఉన్నారు.